టీఆర్ఎస్ కేబినెట్ ఫుల్ టీంతో ఉంది. ఒక్క ఖాళీ కూడా లేదు. అయినా సరే కొప్పుల ఈశ్వర్కు మంత్రివర్గంలో చోటిస్తామన్నారు సీఎం కేసీఆర్. దీంతో గులాబీ పార్టీలో గుబులు చెలరేగింది. మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తారన్న లీకులతో కొత్త నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుత మంత్రుల్లో భయం మొదలైంది. దీంతో ఎవరి స్థానాలు గల్లంతు కానున్నాయి, ఎవరికి బెర్తులు దక్కనున్నాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏడాది క్రితం టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఇప్పటికే 2 సార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు సీఎం కేసీఆర్. తాజాగా 3వ దఫా రీషఫ్లింగ్ కు సమయం ఆసన్నమైందనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల ధర్మపురి వెళ్లిన సీఎం మంత్రివర్గంలో కొప్పుల ఈశ్వర్ను చేర్చుకుంటానని చెప్పడంతో ప్రచారానికి తెరలేచింది. మీ అన్ని గ్రామాల్లో మీరు అభివృద్ధి పనులు చేసుకునేటట్టు మీకు ఎన్ని కోట్ల రూపాయలు కావాలన్నా, ఎందుకంటే ఈశ్వర్ నాతో మొదటి నుంచి కూడా కుడిభుజంగా ఉన్నటువంటి వ్యక్తి, అద్భుతంగా నాతో పనిచేసిన వ్యక్తి, ఆయన మంచి కన్విక్షన్ ఉంది, కమిట్మెంట్ ఉంది, ఆయనకు మంత్రి పదవి రాలేదని మీకు నిరాశ ఉండొచ్చు, కానీ త్వరలో ఆయన మంత్రి కూడా చేస్తా. మీరు ఎవరు దుర్వేదే అవసరం లేదు. ఆయన టైం ఆయనకున్నది, మీరు అతను మనసు చిన్న చేసుకునే అవసరం లేదు. ఓవైపు టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ నేతలు భారీగా వలస రావటం, అలా వచ్చే క్రమంలో ఇస్తున్న హామీలు నెరవేర్చాల్సి రావడం, గతంలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఉదంతాలు, ప్రస్తుత మంత్రుల్లో పనితీరును గీటురాయిగా పరిగణిస్తారన్న వార్తల నేపథ్యంలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ తప్పదన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే సీఎంగా కేసీఆర్ ఇచ్చిన హామీల్ని నెరవేర్చిన ఉదంతాల్ని గుర్తు తెచ్చుకుంటున్నారు కొంతమంది నేతలు. మంత్రివర్గంలో 2 ఉద్యోగ నేతలకు స్థానం ఉంటుందని గతంలో కొంపల్లి సభలో ప్రకటించారు కేసీఆర్. కానీ ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. మరోవైపు మంత్రివర్గంలో మహిళలకు ఛాన్స్ ఇవ్వకపోవడంతో సమతుల్యం లోపించిందనే వాదన ఉంది. ఈ క్రమంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరిస్తే మహిళా నేతలకు ప్రాముఖ్యత ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. అన్నిటికీ మించి పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న వారికి సరైన స్థానం దక్కలేదని భావించిన కేసీఆర్ వారికి కేబినెట్లో స్థానం కల్పిస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఈ కోవలో ఉన్నవారంతా ఇప్పుడు కేసీఆర్ మాట నిలబెట్టుకుంటారని గంపెడాశలు పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగానే మరోసారి ఆ హామీని నెరవేరుస్తానంటూ బహిరంగంగా చెప్పడంతో నేతల్లో కొత్త ఆశలు చిగురించాయి. అధికారంలోకి వచ్చిన 7 ఏళ్ల కాలంగా టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. కాంగ్రెస్కు గుడ్ బై చెప్పిన డిఎస్ గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీంతో ఆయనకు మంత్రి పదవిస్తారనే ప్రచారం జోరందుకుంది. బీసీ కోటాలో డిఎస్కు బెర్త్ కన్ఫామ్ చేస్తే బీసీల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందనే భావన కలుగుతుందని, అది పార్టీకి ప్లస్ అవుతుందని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అట్ ది సేమ్ టైం ఒకరిద్దరు బీసీ మంత్రులతో పాటు గ్రేటర్ సిటీకి చెందిన ఓ మంత్రికి, వేరే పార్టీ నుంచి కేబినెట్లో చేరిన ఓ మంత్రికి ఉద్వాసన పలుకునున్నట్లు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఎక్కడ ఊస్టింగ్ ఆర్డర్ వస్తుందోనని కొంతమంది మంత్రులు భయపడుతుంటే ఆశల పల్లకీలో ఊరేగేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఉద్యోగ సంఘాల నుంచి స్వామిగౌడ్కు కానీ శ్రీనివాస గౌడ్కు కానీ అవకాశం ఉంటుందని, మహిళల్లో కొండా సురేఖ, కోవాలక్ష్మి, సునీత మహేందర్ రెడ్డి పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. డిఎస్కు మంత్రి పదవి కాకుంటే ప్రభుత్వ ముఖ్య సలహాదారుడుగా నియమించవచ్చని టీఆర్ఎస్ నేతలంటున్నారు. వలసల జోరుతో నామినేటెడ్ పోస్టుల నియామకాలు చేపట్టలేని పరిస్థితి టీఆర్ఎస్లో ఉంది. దీంతో గులాబీ దళంలోని పాత నేతలు నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలో మార్పులుంటాయన్న లీకులతో పార్టీలో గుబులు చెలరేగుతోంది. అయితే ఇది లీకా షాకా అన్నది తేలాల్సి ఉంది.